भगवान श्री सत्य साई बाल्यम महिमलपै भक्ति रस चित्रं त्वरलो मी मुंदुकु तीसुकुवस्तामनि अनंतपुरं जिल्ला पोट्टपर्ति नियोजकवर्गं विद्या संस्थल चैर्मन पेदरस सुब्रह्मण्यं पेर्कोन्नारु। भगवान श्री सत्य साई बाबा बाल्यं महिमलु तेलुपुतु भगवान गा अवतारं दाल्चिनप्पटि वरकु स्वामी वारी गुरिंची भगवान श्री सत्य साई पेरुतो सिनेमा तीस्तुन्नट्टु SSS आर्ट क्रिएशन्स निर्माता पेदरासु सुब्रह्मण्यं पेर्कोन्नारु। श्री सत्यसाई ट्रस्ट आर्जे रत्नाकर सूचनलु सलहाल मेरकु कथ पात्रधारुलु संगीतं अंशालु एंपिक चेसि पुट्टपर्ति परिसराल्लो शूटिंग चेस्तामन्नारु। ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మణ్ బావా పాత్రధారి బార్గౌ కెమెరామన్ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు। ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కబోతోంది। ఇంతకుముందే త్రిలేస్ ఆర్ట్ క్రియేషన్ బ్యానర్ పై సతీతిమ్మమ్మ అనే సినిమాను ముందే నిర్మించాను। అది 2016 మార్చి 18 తారీఖున రిలీజ్ చేశాం। అన్ని థియేటర్లో బాగా ఆడి మళ్ళీ యూట్యూబ్లోనూ ఇంత ఇప్పుడు కూడా ఉంది। సో ఆ అనుభవంతో నేను మళ్ళీ ఒక సినిమా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్న సందర్భంలో నాకు అత్యంత ప్రియమైనటువంటి కలియుగ దైవం భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి జీవిత చరిత్రను తీసేటువంటి అవకాశం రావడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం। నేను పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో పుట్టపర్తిలో ఒక స్కూలు ముక్కుబర్నంలో స్కూలు గోరంటలో జూనియర్ డిగ్రీ డిఎడ్ అండ్ పీజీ సెంటర్ ఈ కళాశాలన్నీ కూడా ఆయన ఆశీస్సులతో నెలకొల్పడం జరిగింది। నాకు జీవితంలో ఒకే ఒక ఆశ ఎప్పుడైనా కానీ స్వామివారి చరిత్ర తెరకెక్కించాలని ఆశయం। ఈరోజు వీళ్ళ రూపంలో నేను ఆ రోజు తీసిన సినిమాకు కెమెరామెన్గా పనిచేసినటువంటి సాయిరామ్ గారు నిన్న నేను ఫోన్ చేసి ఒక 3 రోజుల క్రితం సార్ ఇట్లా ఉంది వస్తున్నాము అని చెప్పి అనడం। సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా విన్న తర్వాత చాలా బాగుంది నాకు అందులో నేను కూడా ఒక భాగస్తుని కావడం చాలా సంతోషంగా ఉంది। వారి యొక్క కథ రాసినటువంటి డైరెక్టర్ లక్ష్మణ్ గారు అలాగే ఈ కథలో స్వామి క్యారెక్టర్ చేయబోతున్నటువంటి భార్గవ్ గారు వాళ్ళు అంతా కలిసి ఆ కథని దర్శకత్వం చేయడానికి ఎంతో అదృష్టం ఉండాలి। ఆ అదృష్టాన్ని అందజేసిన పెద్దరాసుల సుబ్రహ్మణ్యం గారికి త్రిబులేస్ ఆర్ట్స్ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా నిర్మించబోతున్న సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా గిరిజా భవానీ ప్రజెన్స్ వీళ్ళిద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నన్ను దర్శకత్వం చేయడానికి నాకు బాధ్యతలు అప్పగించినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను। అదేవిధంగా ఈ సినిమా కథ 1926 బాబా గారి జననం నుండి 1946 వరకు అంటే ప్రశాంత నిలయం నెలకొల్పిన అక్కడి వరకు ఈ సినిమాకు సంబంధించిన కథ। సత్యసాయి బాబా మహారాజ్ కి జై। నా పేరు భార్గవ। చిద్గురు గీత అనే ఇన్స్టిట్యూట్ స్థాపించి 12 సంవత్సరాలుగా భగవద్గీత కుండలిని యోగం అనే అంశాల మీద ప్రచారం చేస్తూ సమాజానికి మానసిక శారీరక ఆరోగ్యాన్ని అందిస్తూ ఉండేటటువంటి సేవలో ఉన్న నాకు లక్ష్మణ్ గారు ఒక మహనీయమైనటువంటి జన్మ తరించే అవకాశాన్ని నాకు లక్ష్మణ్ గారి ద్వారా అందింది। నేను సత్యసాయి స్కూల్స్లోనే చదివిన వ్యక్తిని। వారి యొక్క డిసిప్లిన్ కానీ ఆ డెడికేషన్ కానీ ఆ డివోషన్ని చిన్నతనం నుండే అందిపుచ్చుకొని ఇప్పుడు నా లక్ష్య సాధనలో నేను చక్కగా లక్ష్యాలని సాధిస్తూ ఉంటున్న వ్యక్తిని। నాకు ఈ అవకాశాన్ని లక్ష్మణ్ గారు ఇవ్వడం అలాగే SSS ఆర్ట్ నిర్మాత అయినటువంటి సుబ్రహ్మణ్యం గారి యొక్క సహకార సహాయాలు ఈ చిత్రానికి అందడం సంకల్పం జరిగిన దగ్గర నుండి నేను గమనిస్తుంది ఏంటంటే